హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద బ్లాక్అవుట్ ప్రైమేటోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియోలోకి ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్లో వచ్చే పాతవైన కొత్తవైన అన్ని మూవీస్ కూడా మీకైతే రివ్యూ అయితే మన ఛానల్లో వస్తాయి. ద బ్లాక్అవుట్ డైరెక్టెడ్ బై ఇగోర్ బర్నౌ. ఇది ఒక రష్యాకు చెందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 7 minutes ఉంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, కానీ ఫస్ట్ 7 minutes అయితే స్కిప్ అయితే చేసుకోవాలి. ఒక మసాలా సీన్ అయితే ఉంది, పెద్దగా చూపించరు, అయినా సరే ఫ్యామిలీతో చూడలేం. మరి ఈ మూవీ చూశాక, ఈ మూవీ టైటిల్ బ్లాక్అవుట్ కదా, నాకు కూడా బ్లాక్అవుట్ అయిపోయింది భయ్య. మొత్తం చీకటే, ఏమీ లేదు అంతగా. బాబాయ్, ఆ క్లైమాక్స్ అయితే మరీ ఘోరం. ఏం చేయాలో తెలియక వదిలేశారనమాట. నేను ఇంకేదో బీభత్సంగా ఊహించుకున్నా. టెరిబుల్ క్లైమాక్స్ బ్రదర్స్, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నమాట. దేనికి క్లారిటీ కూడా లేదు. గుడ్ కాన్సెప్ట్ గాన్ రాంగ్. స్టార్టింగ్ ఏదో బీభత్సంగా చూపించారు, సరేలే మూవీ మొత్తం ఇలా ఉంటదేమో అనుకున్నా. చూస్తూనే ఉన్నా, సీన్స్ వస్తున్నా వెళ్తున్నాయి, కానీ ఒక్క సీన్ కూడా నాకైతే అంతగా ఏమనిపించలేదు. నాకు నచ్చలేదు భయ్య. 2 hour రన్ టైం కూడా ఏదో 4 గంటలు కంప్లీట్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది. బేసిక్గా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ అంటే అందరికి కూడా ఇష్టమే, ఇది మాత్రం సోసోగా ఉంది. ఆ క్లైమాక్స్ ఒక దండం నాయన. ఒక్కవేళ ఎవరైనా చూసి ఉంటే మాత్రం కామెంట్ చేసేయండి. ఇందులో గ్రాండ్ విజువల్స్, బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తప్ప మిగతాదంతా సోసోగానే ఉంది. మరి యాక్షన్ ఉంది కదా అంటే, ఏం యాక్షన్ అది, చూస్తే మీకే తెలుస్తుంది. నాకైతే మూవీ చూసినప్పుడు నిద్ర వచ్చేసింది. సరే, ఈ మూవీలో ప్లాట్ విషయానికి వస్తే, భూమిపై చాలా సిటీస్కి సంబంధాలు అయితే తెగిపోయాయి. ఎక్కడ కూడా లైటింగ్ అయితే లేదు, టోటల్ బ్లాక్అవుట్ అయిపోయింది అనమాట. కానీ ఈస్టర్న్ యూరోప్లో ఒక ప్రాంతంలో మాత్రమే ఎలక్ట్రిసిటీ అయితే ఉంది. అలాగని ఎటువంటి ఉల్కలు కూడా భూమిని తాకలేదు, ఉగ్రవాదులు కూడా దాడి చేయలేదు, ఇంకో ఓల్డ్ వార్ కూడా రాలేదు. కార్లలో, రోడ్లపై, షాప్స్లో, హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా సరే శవాలే. మరి ఏం జరిగింది, ఏది నాశనం చేస్తుంది, మరి మానవ జాతి మనుగడ ఎలా, మరి దీన్ని ఒక టీం ఎలా ఎదుర్కొంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీని చూసేయండి. సరే, మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. సూపర్ విజువల్స్, ఒక 2 యాక్షన్ సీన్స్, సీజీ వర్క్ అయితే బాగుంది. వీటికోసమేనేమో ఐఎండీబీలో 6 రేటింగ్ అయినా ఉంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే, వరస్ట్ క్లైమాక్స్ బ్రదర్స్. తెలుగు డబ్బింగ్ ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు, ఫుల్ బోరింగ్గా ఉంటుంది మూవీ మొత్తం కూడా. 2 hours కూడా 4 hours అనిపించడం. ఇంకా క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు యాక్టింగ్ చూస్తే నవ్వు వస్తుంది. ఫైనల్గా ఈ స్కైఫై మూవీని స్కిప్ చేయడం అయితే బెటర్ అని నా అభిప్రాయం. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.